హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. వన్ సెకండ్, మీరు చూస్తున్నారు నవి గేమింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా ఒకవేళ మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారు అని అంటే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, అప్పుడే నేనైతే మోటివేషన్గా ఫీల్ అవి ఇలాంటి వీడియోస్ అయితే మీకోసం అయితే ఎన్నో అయితే చేస్తాం ఫ్రెండ్స్. అండ్ ఇంకా మనం లేట్ చేయకుండా అయితే ఈరోజు వీడియో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి న్యూ అప్కమింగ్ ఈవో M1014 ఫ్రెండ్స్. ఆ ఈవో M1014 కోసం అప్కమింగ్ ఆల్ లీక్స్, అంటే అన్ని లీక్స్ అయితే క్లారిటీగా అంటే క్లారిటీగా అయితే వచ్చేసినాయి. నేనైతే మొన్న ఆల్రెడీ న్యూ అప్కమింగ్ ఈవో M1014 కోసం వీడియో కూడా చేశాను. అది ఎక్కువ మందికి అయితే రీచ్ అవ్వలేదు ఫ్రెండ్స్. ఈ వీడియో అయినా ఎక్కువ మందికి రీచ్ అవుద్దని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు నాకు చేయాల్సిన హెల్ప్ అయితే ఏమీ లేదు. జస్ట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైనా ఫ్రీ ఫైర్ ఆడే వాళ్ళు ఉంటే వాళ్ళకి మాత్రం షేర్ చేస్తే చాలు ఫ్రెండ్స్. అంత మించి ఏం చేయగలదు. అండ్ మనం ఫస్ట్ చూసుకున్నట్టయితే న్యూ ఈవో M1014 అయితే మనకైతే ఆల్రెడీ గ్రీన్ ఫ్లేమింగ్ డ్రాకో అని పేరుతో అయితే తీసుకొచ్చేస్తున్నాం ఫ్రెండ్స్. మనం చూసుకున్నట్టయితే స్లోగా దాన్ని లెవెల్ వైజ్ అయితే చూసుకుంటా పోదాం ఫ్రెండ్స్. అండ్ మనం చూసుకున్నట్టయితే ప్రతి ఈవో ఈవో గన్లాగే 8 ప్రైవేటీస్ అయితే ఉంటాయి ప్రతి దానికి కూడాని. దీని ఎక్సైజ్ అమౌంట్ చూసుకుంటే ఇదే ఫ్రెండ్స్. మొన్న ఆల్రెడీ వీడియో చేశాను, ఆ వీడియో అయితే చాలా తక్కువ మంది అయితే చూసారు. అండ్ ఈ వీడియోని అయితే ఎక్కువ మంది అయితే చూస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ అయితే చేయండి, అప్పుడే నేనైతే మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి అప్కమింగ్ అప్డేట్స్ అయితే మీకోసం అయితే ఎన్నో అంటే ఎన్నో ప్లీజ్ ముందుగా అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాం ఫ్రెండ్స్. అండ్ మరి మనం లేట్ చేయకుండా వీడియోకి వెళ్తే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి లెవెల్ 1 సింగిల్ డ్యామేజ్ సింగిల్ రేట్ ఆఫ్ ఫైర్ అయితే ఉంటుంది. అదైతే మనకు తెలుసు లెవెల్ 3 ఫ్రెండ్స్ ఇది. అండ్ ఇది వచ్చేసి మనం చూసుకున్నట్టే లెవెల్ 4 ఫ్రెండ్స్. 4లోనే అయితే మనకైతే వస్తుంది డబల్ రేట్ ఆఫ్ ఫైర్ సింగిల్ డ్యామేజ్ అయితే అవుద్ది. అండ్ ఇది చూసుకున్నట్టయితే లెవెల్ 5 ఫ్రెండ్స్. అండ్ మనం లెవెల్ 5 చూసుకున్నట్టుగానే సేమ్ ఫ్లామింగ్ ఏకేలాగే ఉంది. ఇది వచ్చేసి లెవెల్ 6 ఫ్రెండ్స్. లెవెల్ 6లో మొత్తం అయిపోద్ది. అండ్ లెవెల్ 7లో ఎమోట్ వస్తుంది. ఇదే ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే ఎక్స్క్యూజివ్ ఎమోట్ వచ్చేసి చాలా అంటే చాలా రేర్ ఉందని చెప్పుకోవచ్చు. బ్లూ ఫ్లేమింగ్ డ్రాకో లాగే ఉంది ఫ్రెండ్స్. ఇది కూడా చూడడానికి అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. బ్లూ ఫ్లేమింగ్ డ్రాకో ఏకే వచ్చింది. అండ్ ఆ తర్వాత ఫ్లేమింగ్ డ్రాకో M1014 అంట సేమ్ ఒకే నేమ్తో అయితే తీసుకొస్తున్నాడు. కాకపోతే అక్కడ బ్లూ డ్రాగన్ ఉండేది, ఇది ఏదో కొంచెం పర్పుల్ కలర్ డ్రాగన్లా ఉంది. M1014 కూడా కొంచెం చూడడానికి అయితే ఏకేలాగే ఉంది. దాని స్కిల్స్ అండ్ ఎబిలిటీస్ కూడా కొంచెం ఆటోమేటిక్గా అలాగే అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ కొంచెం. అండ్ ఈ M1014 వచ్చేసి ఎప్పుడు వస్తుంది అనేది కట అన్నీ అంటే అన్నీ మీకు క్లారిటీగా అంటే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్. ఈ ఈవెంట్లో వస్తుంది ఏ తారీఖున వస్తుంది అనేది కన్ఫామ్గా అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్. మీరు చేయాల్సింది అందులో ఏమీ లేదు. కొత్తగా ఎవరైనా వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అప్పుడే నేనైతే మోటివేషన్ ఫీల్. ఇవే ఫ్రెండ్స్ మనం వచ్చేసి ఎవల్యూషన్ స్టోన్స్ అంటే అప్డేట్ చేసి స్టోన్స్. ఈ బ్యాక్ ప్యాక్ అయితే ఆల్రెడీ మన ఇండియా సర్వర్లో ఈరోజు నిన్న అయితే తీసుకొచ్చేసాడు. బట్ ఈ బ్యాక్ ప్యాక్ అయితే మనమైతే ఏం చేయలేము. బట్ మనకైతే టాప్అప్ ఈవెంట్ అయితే తీసుకొచ్చాడు. ఈ లూట్ బాక్స్ కూడా మనకైతే తీసుకొచ్చాడు. వేరే సర్వర్లో మనం లాగిన్ చేసి చూసుకున్నట్టయితే వాళ్ళకైతే ఫీడ్ అండ్ వీల్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఫీడ్ అండ్ వీల్లో మనం చూసుకున్నట్టయితే ప్రతి M1014 కూడా ఫీడ్ అండ్ వీల్, ప్రతి ఈవో గన్ స్కిన్ కూడా ఫీడ్ అండ్ వీల్లో తీసుకొస్తారు ఫ్రెండ్స్ మనకు కూడా వాళ్ళకు కూడా. అండ్ లెవెల్ 1 మనం చూసుకున్నట్టయితే అండ్ ఇది బ్యాక్ ప్యాక్ వచ్చేసి చాలా అంటే చాలా రేర్గా ఉంది ఫ్రెండ్స్. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీకు నచ్చిందా లేదా అనేది ఒకసారి అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసాం ఫ్రెండ్స్. నేనైతే ఒకసారి అయితే చూస్తాను అండ్ ప్రతి కామెంట్స్ కూడా అయితే రీచ్ చేస్తాను ఫ్రెండ్స్. నేను డైలీ 9:30 అప్డేట్స్ కూడా డైలీ అంటే డైలీ కూడా రీచ్ చేస్తాను. అండ్ ఇంకా ఎవరైనా ఒకవేళ మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారు అంటే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అప్పుడే నేనైతే మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ అయితే ఎన్నో అయితే చేస్తాం ఫ్రెండ్స్. అండ్ మనం చూసుకున్నట్టయితే సింగిల్ డ్యామేజ్ సింగిల్ రేట్ ఆఫ్ ఫైర్ మైనస్ రీలోడ్ స్పీడ్ మనకు తెలిసిందే ఫ్రెండ్స్. లెవెల్ 1 వచ్చేసి కమింగ్ సూన్ 8 and 5 ఇచ్చాడు, అంటే 5వ నెల 8వ తారీఖు అని తీసుకొస్తాడని చెప్తున్నాడు ఫ్రెండ్స్. మనం చూసుకున్నట్టయితే ఉప్పు నుంచి ఇంకా 4 డేస్, అంటే ఈరోజు ఇప్పుడు నుంచి 4 డేస్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ 8వ తారీఖున. అండ్ మనం చూసుకున్నట్టయితే ఈరోజు నుంచి 8వ తారీఖున కన్ఫామ్గా అంటే కన్ఫామ్గా అయితే వస్తుంది ఇది. ఒకవేళ 8వ తారీఖున రాకపోయినా 9వ తారీఖు కల్లా మనకైతే చూసుకున్నట్టయితే క్లారిటీగా అంటే క్లారిటీగా కన్ఫర్మేషన్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఈ M1014 అయితే కన్ఫామ్గా అయితే మనకైతే వచ్చేస్తుంది మరి 8వ తారీఖున. అండ్ ఇది వచ్చేసి మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ డైమండ్ రాయల్ బండిల్ ఫ్రెండ్స్. ఇదైతే అఫీషియల్గా కన్ఫామ్ అయ్యిందా లేదా అనేది అయితే ఇంకా క్లారిటీ అయితే లేదు, కానీ మేబీ ఇదైతే కన్ఫామ్ అయితే అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువైతే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి డైమండ్ రాయల్ రావడానికి మీకైతే నచ్చిందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మనకి డైమండ్ రాయల్ మేల్ బండిల్ చూసుకున్నట్టయితే మనకైతే అగ్గు వస్తున్నట్టుగా ఏదో ఉంది. షర్ట్ సూట్ దగ్గర నుంచి వచ్చేసి వీడొచ్చేసి ఏదో పేలుస్తూ వస్తున్నాడు. గుర్రం మీద ఒక ఎమోట్ అయితే కూడా వేస్తున్నాడు. అండ్ మనం చూసుకున్నట్టయితే డ్రాకో బండిల్లోని మనకి బండి మంచి ఎలా దూకుతున్నాడు కుర్రోడు, ఆ మాదిరిగానే వీడు గుర్రం ఎమోట్ మంచి అయితే వస్తున్నాడు ఫ్రెండ్స్. మరి చూడాలి మరి ఈ బండిలో ఒకవేళ డైమండ్ రాయల్లో తీసుకొస్తాడా లేదా సెపరేట్ రాయల్ ఏదైనా తీసుకొస్తాడా అనేది అయితే మనమైతే ఒకసారి అయితే చూడాలి ఫ్రెండ్స్. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.
అండ్ ఈ బండిల్ నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. న్యూ అప్కమింగ్ ఈవో M1014 మీకైతే నచ్చిందా లేదా అనేది ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీడు వన్ సెకండ్ ఫ్రెండ్స్. ఇంకెవరైనా లైక్ చేయాలంటే